రత్నాగారం మరికాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం రత్న భాండాగారం తెరిచి ఖజానాలోని సంపదను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పూరీ జగన్నాథ నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జగన్నాథ భాండాగారంలోని సంపదను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం 16 మంది సభ్యుల బృందాన్ని నియమించింది. రహస్య గదిలో విషసర్పాలు ఉన్నాయనే భయంతో పాములు పట్టేవాళ్లను రెడీ చేశారు. అలాగే వైద్య సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. రత్న భాండాగారం గదిని తెరిచేందుకు కేంద్రం జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు రహస్య గదిని తెరవబోతోంది. The government of Odisha has approved the standard operating procedure, the SOP, for opening of the Ratna Bhandar of the Sri Jagannath temple. And today, as per the decision, the Ratna Bhandar is being opened. So there is a very set guidelines for opening of this Ratna Bhandar. Authorized representatives of various Sebayat groups, officials, from the Archaeological Survey of India, the representative of Sri Gajpati Maharaj and others would be there. So we'll follow the procedure and the entire proceedings will be video recorded for our record, not for any publicity. That will be strictly confidential. And every detailed guidelines have been received by the Sri Jagannath Temple Administration and we'll follow those guidelines. 12వ శతాబ్దంలో పూరీ జగన్నాథునికి అనేక వజ్ర రత్నాభరణాలు సమర్పించారు. ఒరిస్సాను పాలించిన అనేక మంది రాజులతో పాటు నేపాల్ పాలకులు సైతం ఇక్కడి స్వామికి అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలు కానుకలుగా ఇచ్చారు. మిగతా రాజులు సైతం యుద్దాల్లో గెలుచుకున్న ధనరాశులను స్వామికి సమర్పించారు. వీటన్నిటినీ ఆలయం కింద రహస్య గదిలో భద్రపరిచారు. అనంత పద్మనాభస్వామి నేల మాళిగల్లో ఉన్నదానికంటే ఎక్కువ నిధి ఇక్కడ ఉందనేది అంచనా. వీటి విలువ లక్షల కోట్ల విలువ ఉంటుందని భావిస్తున్నారు. '1978లో చివరిసారిగా రహస్య గదిని ఓపెన్ చేశారు. ఆనాడు 70 రోజుల లెక్కింపు సాగింది. ఇప్పుడు మళ్లీ 46 ఏళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరుస్తున్నారు. పూరీ జగన్నాథుని ఆలయం కింద ఈ రత్న భాండాగారం ఉంది. రెండు భాగాలుగా ఇది ఉంది. అయితే కింది భాగంలో ఈ రహస్య గది ఉంది. ఇందులో మొత్తం 5 చెక్క పెట్టెలు ఉన్నాయి. ఒక్కో పెట్టె పొడవు 9 అడుగులు, 3 అడుగుల ఎత్తు ఉన్నట్టు గత నివేదికలు చెప్తున్నాయి. ఈ పెట్టెల్లో అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. '1805లో మొదటిసారి పూరీ జగన్నాథుని నిధి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. అప్పటి బ్రిటిష్ కలెక్టర్ చార్ల్స్ గ్రోమ్ ఆ నిధిని లెక్కించారు. అప్పటి లెక్కల ప్రకారం భాండాగారంలో రత్నాలు, మేలిమి బంగారం, వెండి వస్తువులు ఉన్నాయి. అందులో 64 వజ్రాభరణాలు, 128 బంగారు నాణాలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణాలు, 106 రాగి నాణాలు, 1333 రకాల వస్త్రాలు ఉన్నట్టు రిపోర్ట్ ఇచ్చారు చార్ల్స్. ఆ తర్వాత 1950లో మరోసారి నిధిని లెక్కించారు. అప్పటి నివేదిక ప్రకారం బయటి గదిలో 150 బంగారు ఆభరణాలు, లోపల గదిలో 180 రకాల ఆభరణాలు, 146 వెండి వస్తువులు ఉన్నట్టు ప్రకటించారు.
రైట్, ఈ లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ లెక్కింపుకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు నాయుడు? మరి కాసేపట్లో పూరి జగన్నాథ్ ఆలయంలో లెక్కింపు ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఒరిస్సా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయం లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. భక్తులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరిని కూడా లోపలికైతే ప్రస్తుతం అనుమతించడం లేదు. లోపల ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ భాండాగారం ఏదైతే ఉందో లోపల, ఆ భాండాగారానికి సంబంధించి ఇన్నర్ అవుటర్ అని రెండు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అవుటర్లో ఎప్పుడు కూడా సాధారణంగా ఇప్పుడు రెగ్యులర్ రిచువల్స్లో వాడేటువంటి ఆభరణాలు వీటిలో ఉంటారు. ఇప్పుడు ఇన్నర్ ఏదైతే ఉందో ఆ భాండాగారం, ఆ భాండాగారం 1978 నుంచి ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేయలేదు. సుమారుగా 46 ఏళ్ల పాటు ఇప్పటికొచ్చి ఓపెన్ చేయకుండా ఉన్నారు. అయితే దీని వెనక అప్పట్లో లెక్కింపులు అనేది 1950లో కూడా దాన్ని లెక్కింపు చేయడం జరిగింది. అలాగే అంతకుముందు మనం చూసుకుంటే దాదాపు 1900 దాదాపుగా ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి లెక్కింపులు అనేవి చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇవి 12వ సెంచురీలో అప్పుడు ఉన్నటువంటి జగన్నాథ స్వామికి, సో అక్కడ ఉన్న దేవునికి భక్తులు కానీ వివిధ రూపాల్లో అప్పుడున్న రాజులు కానీ ఇచ్చినటువంటి భాండాగారంగా చెప్తారు. సో అప్పుడు కంచి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధాల్లో గెలిచిన తర్వాత ఇక్కడున్న రాజులు వీటిని తీసుకొచ్చి అప్పుడున్నటువంటి దేవతలకు ఇప్పుడు ఎవరో పూరి జగన్నాథ స్వామికి ఇచ్చారనేది ఒక ప్రచారం సాగుతుంది. అప్పటి నుంచి కూడా ఆలయంలో ఈ భాండాగారంలో వీటిని భద్రపరచడం జరిగింది. చాలా కాలంగా కూడా వీటిని లోపలే భద్రపరచడం జరిగింది. సో 1985లో కూడా వీటిని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అలాగే 2018లో కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా అప్పుడు కీస్ కానీ ఇవి కానీ అందుబాటులో లేకపోవడం వల్ల దాన్ని ఓపెన్ చేయలేదు. ఇప్పటికీ 46 ఏళ్ళైంది. ఇప్పుడు ఆ కీస్ ఏవైతే ఉన్నాయో భారీ కీస్ వేసి ఉండడం జరిగింది. ఇప్పుడు వాటిని అయితే ఓపెన్ చేయాలన్నా కూడా వస్తాయో రావో తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే వాటిని ఒకవేళ ఓపెన్ కాకపోతే ఖచ్చితంగా వాటిని కట్ చేయడానికి కూడా ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేశారు. సో ఒడిశాకు సంబంధించినటువంటి ఏదైతే NDRF బృందాలు ఉన్నాయంటే అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు ఉన్నాయి, వాళ్ళని కొంతమందిని ఏర్పాటు చేశారు. అలాగే స్నేక్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది నాగబంధంతో బంధించబడి ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. సో ఓపెన్ చేస్తే ఏం ప్రమాదం జరుగుతుందో ఏంటనే ఒక భయం చాలా మందిలో ఉంది. అందుకనే ఇది లోపలికి వెళ్ళేటువంటి సుమారు 16 మంది టీం ఉన్నారు. ఆ టీం సభ్యులంతా కూడా, సో వాళ్ళు దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉపవాస దీక్షలు కావచ్చు, పూర్తి స్థాయిలో వెజిటేరియన్ తీసుకొని వీళ్ళంతా కూడా దీక్ష పాటిస్తున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఒక ప్రత్యేక దండను కూడా అక్కడ స్వామివారి ఆలయం నుంచి తీసుకొచ్చి అక్కడ తీసుకువెళ్తున్నారు. లోపలికి మాత్రం ఎవరైతే ఒక టీంని ఇప్పుడు ఆల్రెడీ జస్టిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి టీం సభ్యులు మాత్రమే లోపలికి వెళ్తారు. వీటిని కట్ చేయడానికి కానీ, అలాగే ఒకవేళ స్నేక్స్ ఉంటాయనే ఒక భయం ఉంది కాబట్టి స్నేక్ టీంను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఒకవేళ ఎవరైనా స్నేక్ బయట అయినా ఇలాంటి చేయని ప్రత్యేక డాక్టర్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో లోపలికి వెళ్ళడానికి లైటింగ్స్ ప్రతిదీ ఆరంభం నుంచి ఎండింగ్ వరకు కూడా లోపలికి వెళ్ళేదంతా కూడా వీడియో చిత్రీకరిస్తారు. గతంలో సుమారుగా 70 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, అలాగే వెండి నాణాలు కావచ్చు, అలాగే గోల్డ్ కాయిన్స్ కావచ్చు, వీటిలన్నింటినీ కూడా లెక్కింపు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి నుంచి కూడా లెక్కింపు అనేది పూర్తి స్థాయిలో ఆగిపోయింది గతంలో కూడా. సో ఎన్నికల సమయంలో కూడా బీజేపీ దీనిపైన ఒక హామీ ఇచ్చింది, ఖచ్చితంగా ఆ భాండాగారంలో ఏముంది మేము తీస్తామని చెప్పినటువంటి పరిస్థితి. గతంలో పట్నాయక్ ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా విఫలమైనటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఖచ్చితంగా ఓపెన్ చేయడానికి మరి కాసేపట్లో ఓపెన్ చేయబోతున్నారు. ఇప్పుడు లోపలికి భక్తుల్ని కానీ లేకపోతే ఎవరిని కానీ, సాధారణ ప్రజలు కానీ ఎవరిని అనుమతించడం లేదు. ఆలయం చుట్టూ కూడా పూర్తి స్థాయిలో పోలీస్ ప్రొటెక్షన్తో పాటు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ లోపల ఎందుకంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపల విద్యుత్ సౌకర్యం కానీ లైట్లు కానీ ఇలాంటివి ఏమి ఉండవు, వాటికి కావాల్సినటువంటి ప్రత్యేక ఏర్పాట్లన్నింటినీ కూడా చేసి ఆ టీం అంతా మరి కాసేపట్లో లోపలికి వెళ్తుంది. అక్కడ లెక్కింపు అనేది సాధ్యం కాదు. మరోవైపు ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగితే ఇబ్బందులు కలుగుతాయని చెప్పి, సో ఆలయం లోపల ఆర్కియాలజికల్ టీంని కూడా ఒక టీంని అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆలయానికి ఉన్నటువంటి పరిస్థితి అంత, లోపల ఏమి ఉండేటువంటి అవకాశం ఉంది, ఉంటే ఒకవేళ ఎందుకంటే లాంగ్ రన్లో అది క్లోజ్ చేసి ఉంచారు కాబట్టి విషవాయువులు కానీ ఇలాంటివైనా ఉన్నాయా, విషపురుగులు ఇలాంటివైనా ఉండే అవకాశం ఉందా, ఉంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే సలహాలు సూచనలు అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత ఆ టీం అంతా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా ఆలయంలోనే ఒక ప్రత్యేక ప్రదేశం, ఎందుకంటే ఆ లోపల లెక్కించడం అనేది సాధ్యం కాదు కాబట్టి బయటికి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఒక టీంని పెట్టి లెక్కించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే పద్మనాభ స్వామి ఆలయంలో ఎలాగైతే భాండాగారం ఉంది, ఇక్కడ అదే స్థాయిలో భాండాగారం ఉంది. సో ఇప్పుడు వాటి విలువ ఇప్పుడు, ఎందుకంటే 46 సంవత్సరాల కింద ఉన్నటువంటి విలువ వేరు, ఇప్పుడు విలువ వేరు. సో కిరీటాలు కావచ్చు, అలాగే రత్నమాలలు కావచ్చు, వజ్రాలు, వైటూర్యాలు, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు బయట తీసి లెక్కింపు ప్రక్రియ అనేది చేసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో టీం ఆల్రెడీ లోపలే ఉన్నారు. వీళ్ళంతా అక్కడ 1 గంట 30 నిమిషాలకి, ఎందుకంటే దీనికి కూడా ఒక ముహూర్తం పెట్టడం జరిగింది. సో బలమైన ముహూర్తంలో ప్రత్యేక పూజలు దీక్షలు నిర్వహించి లోపలికి వెళ్ళే టీం కూడా ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు. మరోవైపు అన్ని ఆలయాల్లో కూడా
ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మన ప్రస్తుతం కనిపిస్తుంది. మరి కాసేపట్లో లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భాండాగారంలో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాతే సో అందులో ఏమున్నాయి ఏంటి అనేది, ఎందుకంటే గతంలోనే 78లోనే సుమారుగా 70 రోజుల పాటు ఇటు లెక్కింపు ప్రక్రియ కొనసాగిందంటే లోపల ట్రెజర్ ఏ స్థాయిలో ఉందనేది మనం చెప్పొచ్చు. సో ఇందులో ఇన్నర్ అవుటర్ ఉన్నాయి, లోపల ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే భాండాగారంలో వెలుతురు ఉండదు. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి వాడినటువంటి లాక్స్, కొన్ని లాక్స్ ఉన్నాయి కొన్ని లాక్స్ లేవు, అప్పుడు అవన్నీ చెన్నైలో ఉన్నాయి, అప్పుడు భద్రపరిచిన తర్వాత తీసుకువెళ్ళిపోయారని రకరకాల రాజకీయ ఆరోపణలు జరిగాయి. సో ఇప్పుడు ఒకవేళ లాక్స్ ఉంటే ఓపెన్ అవుతాయి, ఎందుకంటే ఈ రస్ట్ పట్టిన విజయసిన ఓపెన్ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి. సో వాటిని కట్ చేయడానికి కూడా ప్రత్యేక ఒక టీంని అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం ఆ సన్నాహాల్లో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.